చేసిన వారు ఉన్నారు. కొద్దిమంది ఎంఎస్సీ డిగ్రీలు, బీటెక్ వంటి ఉన్నత డిగ్రీలు, అలాగే ఎలర్ట్గా ఉంటూ బూత్ లోపల వేలు మాత్రం కదలాలి, ఇంకేం కదలకూడదు. ఈరోజు మన ముందున్న 8 ప్లటూన్స్లో 1వ ప్లటూన్కి కమాండర్గా వి నీలిమ ఈస్ట్ గోదావరి వ్యవహరిస్తున్నారు. అలాగే అసిస్టెంట్ కమాండర్గా ఆర్ ప్రసన్న గారు ఉంటే అసిస్టెంట్ కమాండర్గా ఎస్ రావణ గారు వ్యవహరిస్తున్నారు. ప్లటూన్ వ్యవహరిస్తుండగా అసిస్టెంట్ కమాండర్గా షేక్ మహతాజ్ గారు వ్యవహరిస్తున్నారు. ప్లటూన్ 6కి కమాండర్గా కె శివరాణి వ్యవహరిస్తుండగా అసిస్టెంట్ కమాండర్గా బి స్వాతి గారు ఉన్నారు. ప్లటూన్ నెంబర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులందరూ కూడా విచ్చేస్తున్నారు. మనకు అందుబాటులో ఉన్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ కూడా చాలామంది మీ పెరేడ్ చూడాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని వస్తున్నారు. ఇప్పుడే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి మేడం గారు టి నాగలక్ష్మి గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ విజయనగరం వారు కూడా విచ్చేస్తున్నారు. ట్రైనీస్ అందరూ కూడా 26/11/2016 ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ కాలంలో చక్కని డిసిప్లిన్ కనబరిచారు. అలాగే ఇండోర్, అవుట్డోర్, ఫైరింగ్ ఇలాగ ఏ అంశాల్లో పరీక్ష పెట్టినప్పటికీ కూడా అత్యున్నతమైన ప్రతిభ కనబరిచి వారు కూడా ఎంతో శ్రమ పొంది మూడు నెలలు కూడా ట్రైనింగ్ యాక్టివిటీస్ వారికి సంబంధించి ఇక్కడ అలాగే ఆరోగ్య ఉన్నతాధికారులు వచ్చారు. మేడం గారు టి నాగలక్ష్మి గారు డిప్యూటీ కమిషనర్, ఏ శంభుప్రసాద్ గారు ఆర్ ప్రసాద్ గారు సూపరెంట్, టి త్యాగరాజు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరెంట్, భీమరెడ్డి గారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరెంట్, శ్రీమాన్ దీక్షా స్పిరిట్ శబద్ద.